రెడ్బుల్టన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరొక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ను మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ప్రారంభించారు. మూడు టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలోని సుమారు 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇప్పటికే అనంతగిరి రిజర్వాయర్ నుంచి సొరంగ మార్గం ద్వారా రంగనాయక సాగర్ కు సంబంధించిన సజ్పూల్ కు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఇక్కడ నుంచి 4 మోటార్ల ద్వారా రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి హడావిడి లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సముద్ర మట్టానికి 490 మీటర్ల ఎత్తులో ఈ రిజర్వాయర్ ఉంది. ఇక్కడ నుంచి గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కు నీటిని తరలించడానికి చర్యలు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరొక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ను మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ప్రారంభించనున్నారు. మూడు టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలోని సుమారు 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇప్పటికే అనంతగిరి రిజర్వాయర్ నుంచి సొరంగ మార్గం ద్వారా రంగనాయక సాగర్ కు సంబంధించిన సజ్జపూల్ కు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఇక్కడ నుంచి 4 మోటార్ల ద్వారా రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సముద్ర మట్టానికి 490 మీటర్ల ఎత్తులో ఈ రిజర్వాయర్ ఉంది. ఇక్కడ నుంచి గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కు నీటిని తరలించడానికి చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ నడి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. ఏదైతే రంగనాయక సాగర్ రిజర్వాయర్ ప్రారంభానికి మంత్రులు కేటీఆర్ హరీష్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ విధంగా ఉన్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. సిద్దిపేట జిల్లా ప్రజల చిరకాల వంచ నెరవేరబోతా ఉంది. మరి కాసేపట్లో రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ను ఈ రిజర్వాయర్ ను మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ప్రారంభించన్నారు. ఇప్పటికే అక్కడికి మంత్రులు చేరుకున్నారు. ఆ రంగనాయక సాగర్ సమీపంలో దేవాలయంలో వాళ్ళు గ్రామస్తుల ఆరాధ్య దైవమైనటువంటి రంగనాయకుడు ఆలయంలో ఇప్పుడు మంత్రులు పూజలు చేశారు. ప్రాజెక్టు వద్దకు కూడా చేరుకున్నారు. మొత్తం కూడా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పరిశీలన అయితే చేస్తా ఉన్నారు. మరి కొద్ది సేపట్లోనే ఈ రిజర్వాయర్ అయితే మంత్రులు ప్రారంభించినారు. మూడు టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం ఈ నిర్మించింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఇక్కడ సిద్దిపేట శివార్లో ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ అయితే నిర్మిస్తా ఉంది. ఇక్కడ నుంచి నీటిని కొండపోచమ్మకు తరలించనున్నారు. అయితే ప్రస్తుతం మరి కాసేపట్లో ఈ ప్రాజెక్ట్ నైతే ప్రారంభించినారు. దీనికి సంబంధించి అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పటికే లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా నిరాడంబరంగా ఎవరిని అనుమతులు లేకుండా కొద్ది మంది మాత్రమే అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావు కేటీఆర్ అయితే ఇప్పటికే చేరుకున్నారు. ఇక్కడ మరి కాసేపట్లో ఈ ప్రాజెక్ట్ నైతే ప్రారంభించినారు. అయితే సిద్దిపేట ప్రజల చిరకాల వంచగా మంత్రి హరీష్ రావు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా నీళ్లు లేక రైతులైతే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి అయితే చాలా మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఈ ప్రాజెక్ట్ అయితే వరప్రదాయాన్ని కానుందని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో దాదాపుగా సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలకు సంబంధించి 150,000 ఎకరాలకు సాగునీరుతో పాటు సాగునీరు కూడా అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో ఆయా ఈ గోదావరి జలాలు నింపే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ రిజర్వాయర్ కుడి ఎడమ కాలువల ద్వారా అన్ని చెరువులను నింపేందుకైతే ఆయన ప్లాన్ చేశారు. ఇప్పటికే ఆయా ప్రాంతాలను కూడా ఆయన సందర్శించడం జరిగింది. రైతులకు కూడా సూచనలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆ మెయిన్ కాలువ నుంచి వచ్చే విధంగా నీళ్లను చెరువులు నింపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రాంతంలోని అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపేందుకైతే ఏర్పాట్లు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎక్కడైతే చిన్న చిన్న సమస్యల్లో వాటిని అన్నింటినీ కూడా త్వరితంగా పరిష్కరించి భూసేకరణ చేసి అన్ని చెరువులను నింపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే రంగనాయక సాగర్ రిజర్వాయర్ పూర్తి కావడం, దాంట్లోకి నీళ్లు రావడంతో ఈ ప్రాంత రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం, గోదావరి నీటిని సిద్దిపేటకు అందిస్తామంటే మేము ఏదో కలగా అనుకున్నాం, కానీ ప్రభుత్వం చేసి చూపించింది, ఆ కళ నిజమైందని చెప్పేసి కూడా రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లో మంత్రులైతే ఈ రిజర్వాయర్ ని ప్రారంభించనున్నారు.
మొత్తం మీద చూస్తే సిద్దిపేట జిల్లా రాబోయే రోజుల్లో సత్య శ్యామలం కానుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఆశ. రైట్, థ్యాంక్ యూ సునీల్.